హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ శ్రీ వరల్డ్ ఫ్రెండ్స్ మీరు హాలీ మూవీ స్టోరీస్ వినాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలో మనం స్లీవర్ అనే మూవీ గురించి తెలుసుకుందాం ఇక ఈ మూవీ స్టోరీ అంతా పేర్లని ఒక బిల్డింగ్ లో జరుగుతూ ఉన్నట్లు మనకు చూపిస్తారు ఇక మూవీ స్టార్టింగ్ లో ఆ బిల్డింగ్ లో ఒక లేడీ కనపడుతుంది తన పేరు నియోమి సింగర్ ఇక ఆ లేడీ దగ్గరికి ఒక పర్సన్ వచ్చి తనని బిల్డింగ్ పైనుంచి కింద పడవేస్తాడు తను చనిపోతుంది ఇక కొన్ని రోజుల తర్వాత మూవీలో మెయిన్ క్యారెక్టర్ కార్లే అదే బిల్డింగ్ లో అదే అపార్ట్మెంట్ లో ఉండడానికి వస్తుంది కానీ నియోమి చనిపోయిన విషయం తనకు తెలియదు ఇక తనకు అపార్ట్మెంట్ చూపిస్తారు తనకు ఆ ఫ్లాట్ నచ్చుతుంది అంతేకాదు తనకి లొకేషన్ కూడా బాగా నచ్చుతుంది ఇక తను అదే ఫ్లాట్ లో ఉండాలని నిర్ణయించుకుంటుంది ఇక నెక్స్ట్ డే తను ఆఫీస్ కు వెళ్ళి అక్కడ తన ఫ్రెండ్ కాల్ చేసి తనకు పెరల్ బిల్డింగ్ లో ఫ్లాట్ దొరికిందని చెప్తుంది ఎందుకంటే అక్కడ అంత ఈజీగా దొరకదు కాబట్టి ఇక తర్వాత తను లగేజీ తీసుకుని బిల్డింగ్ లోకి వెళ్తూ ఉంటుంది అక్కడ మనకు మరో క్యారెక్టర్ జే కనిపిస్తాడు తన చేతిలో లగేజ్ ఉన్నందువల్ల తను తనకు హెల్ప్ చేస్తాడు అంతేకాకుండా ఇక్కడ ప్లేస్ తనకు బాగా తెలుసు అని ఏమైనా అవసరం వస్తే తనని అడగమని అంటాడు అందుకు తను తనకు థ్యాంక్స్ చెప్తుంది ఇక నెక్స్ట్ డే తను సూపర్ మార్కెట్ కి వెళ్తుంది అక్కడ మనకు మరో క్యారెక్టర్ అలెక్స్ అనే ఒక ఓల్డ్ మ్యాన్ కనిపిస్తాడు తను కార్లే దగ్గరికి దగ్గరకు వెళ్లి తను తన ఉండే బిల్డింగ్ లో ఉంటున్నాడని తనతో పరిచయం చేసుకుంటాడు ఇక తర్వాత అలెక్స్ తనతో ఇంతకు ముందు నువ్వు ఉండే ఫ్లాట్ లో చనిపోయిన అమ్మాయి మాదిరిగానే ఉండవని తనతో అంటాడు తను లైట్ గా తీసుకుంటుంది ఇక తర్వాత కార్లే బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటుంది అక్కడ తనను ఎవరో కెమెరా తో చూస్తున్నట్టు రికార్డ్ చేస్తున్నట్టు మనకు చూపిస్తాడు అంతేకాకుండా బిల్డింగ్ లో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క కెమెరా ఉన్నట్లు మనకు చూపిస్తారు నెక్స్ట్ డే కార్లను తన బాస్ డిన్నర్ కి పిలుస్తాడు అక్కడ జాక్ ని పరిచయం చేస్తాడు తను ఒక రైటర్ తను బాగా డబ్బు సంపాదించి ఉంటాడు కానీ తను ఇప్పుడు మంచి మంచి స్టోరీస్ లేక తను బాధపడుతూ ఉంటాడు అప్పుడు తన బాస్ కార్ బుక్ చదివే అలవాటు ఉంది తనకు నీ బుక్స్ ఇవ్వు తను చదువుతోంది అని అంటాడు కానీ కార్లే తను చదవలేను అని అంటుంది అప్పుడు జాక్ ఒక్కసారి నా బుక్స్ చూసి చదువు అవి నీకు బాగా నచ్చుతాయి అని అంటాడు ఇక తర్వాత తను అపార్ట్మెంట్ కి వెళ్తుంది అక్కడ మనకు మరో క్యారెక్టర్ వైడా కనిపిస్తుంది తను ఒక మోడల్ తను కార్లే ఫ్లాట్ కి అడ్డంగా లగేజ్ పెట్టి ఉంటుంది అవి తీయడానికి తన దగ్గరికి వెళ్తాను అలా వాళ్ళకు పరిచయం అవుతుంది అప్పుడు వైడా తనకు ఒక కవర్ ఇస్తుంది అందులో బుక్స్ ఉంటాయి అవి జాక్ పంపించి ఉంటాడు ఇక తర్వాత తను బుక్స్ తీసుకొని ఫ్లాట్ కి వెళ్తుంది అక్కడ తనకు ఒక గిఫ్ట్ కనిపిస్తుంది దానిపై ఇవర్ సీక్రెట్ అడ్మైర్ అని రాసి ఉంటుంది అప్పుడు తనను ఒకరు సీక్రెట్ కెమెరాలో గమనిస్తూ ఉంటారు ఆ విషయం తనకు తెలియదు నెక్స్ట్ డే మార్నింగ్ తను జాగింగ్ వెళ్తుంది అక్కడికి జాక్ వస్తాడు తనని బుక్ చదివావా అని అడుగుతాడు కానీ తను చదవలేదని అంటుంది అప్పుడు కార్లే తనతో నువ్వు నాకు టెలిస్కోప్ గిఫ్ట్ పంపించావా అని అడుగుతుంది అప్పుడు జాక్ లేదు నేను పంపలేదని అంటాడు ఇక తర్వాత తను అక్కడి నుంచి అపార్ట్మెంట్కి వెళ్తుంది ఇక తను అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ హాలెక్స్ అనే వ్యక్తి చనిపోయి ఉంటాడు ఆ విషయం తను తెలుసుకుని తను చాలా బాధపడుతుంది తర్వాత తను టెలిస్కోప్ లో నుంచి చూస్తూ ఉంటుంది తనకు జాక్ వైడా ఇద్దరు కలిసి కనిపిస్తారు అప్పుడు వాళ్ళిద్దరు లవర్స్ అనుకుంటుంది అంతేకాకుండా తనకు జాక్ డబ్బులు ఇచ్చినట్లు కనపడుతుంది ఇక అక్కడ అందరూ తనని చనిపోయిన నియోమి మాదిరే ఉన్నావని అంటూ ఉంటారు తనకు అనుమానం వచ్చి వెళ్ళి న్యూస్ చూస్తుంది సేమ్ తను నియోమి మాదిరే ఉన్నట్లు తన పిక్చర్ కనపడుతుంది ఆ రోజు నైట్ కార్లే తన ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తుంది ఆ పార్టీకి జాక్ ను పిలిచి ఉండదు కానీ జాక్ వస్తాడు అక్కడ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళకి టెలిస్కోప్ లో ఒక కపుల్ ఇంటిమేట్ అవుతున్నట్లు కనిపిస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ బాగా ఇంట్రెస్ట్ గా చూస్తారు కార్లే కూడా ఆ కపుల్ ని చూసి బాగా ఎంజాయ్ చేస్తుంది అందరూ వెళ్లిపోయాక జే అక్కడే ఉంటాడు తనని వర్కౌట్ చేస్తావా అని అడుగుతాడు తను చెయ్యను అని అంటుంది అప్పుడు జే తనకు తెలిసిన ఒక జిమ్ ఉంది తనని రమ్మని పిలుస్తాడు తను వస్తానని అంటుంది తర్వాత జే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తను వెళ్ళిపోయాక జాక్ అక్కడే ఉంటాడు కార్లే పెద్దగా బయటకు వెళ్ళదు కనుక తనని డిన్నర్కి రమ్మని పిలుస్తాడు కానీ తను రాను అని అంటుంది తర్వాత జాక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నెక్స్ట్ డే కార్లే బేస్మెంట్ కి వెళ్లి ఉంటుంది అక్కడ డోర్లు స్టక్ అయిపోయి ఉంటాయి తను చాలా భయపడుతూ ఉంటుంది కానీ జే వచ్చి తనని సేవ్ చేస్తాడు ఇక తర్వాత వాళ్ళిద్దరు కలిసి జిమ్ కి వెళ్తారు అక్కడ బాగా క్లోజ్ అవుతారు అక్కడ బాగా వర్కౌట్ చేసినందు వల్ల జే తనని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అక్కడ వాళ్ళు ఇంటిమేట్ అవుతారు వాళ్ళిద్దరిని అప్పుడు ఎవరో కెమెరాలో లో చూసి రికార్డ్ చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు చాలా సేపు గడుపుతారు ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే కెమెరాలో లో చూసి రికార్డ్ చేసి వ్యక్తి ఎవరో కాదు జేనే అంతేకాదు ఆ అపార్ట్మెంట్ కూడా తనదే నెక్స్ట్ డే కార్లే ఆఫీస్ కి వెళ్తుంది అక్కడ తన ఫ్రెండ్ జాక్ తో డేటింగ్ వెళ్ళానని అంటుంది అప్పుడు కార్లే తనతో ఇంటిమేట్ అయ్యావా అని అడుగుతుంది తను లేదు అని అంటుంది తర్వాత తన ఫ్రెండ్ నువ్వు జేని లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది అప్పుడు కార్లే లేదు లవ్ చేయట్లేదు అని అంటుంది ఇక తర్వాత తను అపార్ట్మెంట్ కి వెళ్తుంది అక్కడ తనకు చాలా పూలు కనిపిస్తాయి అంతేకాదు తన ఫ్లాట్ లో జాగ్ కూడా కనిపిస్తాడు అప్పుడు తను లోపలికి ఎలా వచ్చావని అడుగుతుంది జాగ్ డోర్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది అని అంటాడు కానీ కార్లే నేను వెళ్ళేటప్పుడు డోర్ లాక్ చేసుకుని వెళ్తాను అని అంటుంది ఇక వాళ్ళిద్దరిని కెమెరాలో జే చూస్తూ ఉంటాడు వాళ్ళ మధ్య లవ్ ఉందని అనుకుంటాడు ఇక తర్వాత జే కార్లేకి కాల్ చేసి డిన్నర్ కి రమ్మని పిలుస్తాడు తను కూడా డిన్నర్ కి వెళ్తుంది అప్పుడు జే తనతో ఈ అపార్ట్మెంట్ తనదే అని తన ఫాదర్ బాగా డబ్బులు సంపాదించేవాడని అంటాడు తర్వాత కార్లే చాలా ఆశ్చర్యపోతుంది తర్వాత తను లైట్ గా తీసుకుని తనని ఇష్టపడుతుంది అక్కడ వాళ్ళిద్దరు కలిసి ఒక గేమ్ ఆడతారు ఆ గేమ్ లో కార్లే విన్ అవుతుంది తర్వాత జే తనని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు అక్కడ వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతారు ఇక నెక్స్ట్ డే కార్లే ఆఫీస్ కి రడవుతూ ఉంటుంది తనకు బయట ఒక పెద్ద సౌండ్ వినపడుతుంది ఏం జరిగిందో అని తను వెళ్ళి చూస్తే అక్కడ వైడా చనిపోయి ఉంటుంది అంతేకాదు తనకు అక్కడ జాక్ కూడా కనబడతాడు అది చూసి తను భయంతో అక్కడి నుంచి పారిపోతుంది తర్వాత తను పోలీసులకు జాక్ మీద రిపోర్ట్ ఇస్తుంది ఇక తర్వాత పోలీసులు జాక్ ని చేస్తారు అక్కడ అపార్ట్మెంట్ లో ఇద్దరు అమ్మాయిలు చనిపోవడం వల్ల అంతేకాదు తన అపార్ట్మెంట్ లో జాక్ ఫోటోలు కనపడం వల్ల అతనిని అంత ఈజీగా వదలరు ఇక కార్లే జాక్ తనని ఏమైనా చేస్తాడనే భయంతో తను అప్పటి నుంచి జేతో కలిసి ఉంటూ ఉంటుంది అప్పుడు జే కార్లేని తన సీక్రెట్ రూమ్ కి తీసుకొని వెళ్తాడు అక్కడ అపార్ట్మెంట్ లో ఉన్న కెమెరాలను రికార్డింగ్స్ ని అన్ని తనకు చూపెడతాడు అక్కడ టీవీ కెమెరాలను రికార్డింగ్ ని చూసి తను చాలా ఆశ్చర్యపోతుంది ఇక కొంత సమయం తర్వాత కార్లే కూడా ఆ రికార్డింగ్ ని చూస్తూ ఉంటుంది అప్పుడు టీవీలో తనకు ఒక ఫాదర్ తన డాటర్ని ఫోర్స్ చేసే సంఘటన కనబడుతుంది ఇక నెక్స్ట్ డే లిఫ్ట్ లో తనకు ఆ ఫాదర్ అమ్మాయి కనబడతారు ఆ అమ్మాయి తనకు జరిగిన సంఘటన గురించి చెప్తూ ఉంటుంది తనకు తెలిసిన తను ఏమీ చేయలేదు తర్వాత తను ఆఫీస్ కు వెళ్ళి అక్కడి నుంచి ఆ ఫాదర్ కు కాల్ చేసి పోలీసులకు చెప్తానని బెదిరిస్తుంది ఇక తర్వాత తను జే దగ్గరికి వెళ్ళి మనం ఇంటిమేట్ అయిన వీడియో రికార్డింగ్ ని డిలీట్ చేయమని అడుగుతుంది జే సరే అని చెప్పి ఆ వీడియో రికార్డింగ్ ని డిలీట్ చేస్తాడు ఆ రోజు నైట్ జాక్ కార్లే ఇంటికి వచ్చి తనకు గన్ చూపించి జేకి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని అంటాడు తను జేకి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది తర్వాత జే తన అపార్ట్మెంట్కి వస్తాడు అప్పుడు జాక్ జేకి గన్ను చూపించి తనని బెదిరిస్తాడు కానీ తన గన్నుతో తనకే బుల్లెట్ తగులుతుంది తర్వాత జాక్ ని పోలీసులకు అప్పగిస్తారు పోలీసులు తనని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు ఇక ఆ రోజు నుంచి తను జే అపార్ట్మెంట్ లో తనతో కలిసి ఉంటుంది ఒక రోజు కార్లే జే సీడీలు పెట్టిన ప్లేస్ ని కెమెరాలో చూస్తుంది ఇక తను జే లేనప్పుడు ఆ సీడీలను తీసి తను ప్లే చేసి చూస్తూ ఉంటుంది అప్పుడు జే సడన్ గా ఇంటికి వస్తాడు ఆ వీడియో సౌండ్స్ విని తను డోర్ ఓపెన్ చేయమని అడుగుతాడు కానీ కార్లే ఆ డోర్ ఓపెన్ చేయదు తర్వాత తను బలవంతంగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తాడు అప్పుడు కాళ్లే తనకి గన్ చూపించి బెదిరిస్తుంది ఆ వీడియోలు చూసిన తనకు నియోమిని జాక్ చంపిన విషయం తెలుస్తుంది జే నిర్దోష్ అని తనకు తెలుస్తుంది ఇక తర్వాత తను సీక్రెట్ కెమెరాలో ఇలా చూడడం చాలా తప్పని అక్కడ టీవీలని కెమెరాలని అన్నిటినీ కాల్సి ధ్వంసం చేసి పోతుంది ఇంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ